పెట్టారు 31న సార్ లాంచింగ్ సీఎం గారు తమర్ డే 31న తమర్ ఈ టైం చెప్పిన రన్ చేస్తాం ఆ వైఎస్ఆర్ బిమా ఎక్కడ ఎక్కడ పెడుతున్నారు మన రాజమండ్రి ఆఫీస్ ఉంది రాజమండ్రి కుక్కంపేట ఆఫీస్ ఉంది కదా సార్ రాక్ర బ్లాక్ ఆఫీస్ గతంలో మనం మూడు ప్రోగ్రామ్స్ పెట్టాం సార్ సార్ ఓకే ఆ రోజు పెట్టేస్తాం ఆ రోజు నేను ఆ రోజు 31 ఉంటాను టైమింగ్ చెప్తే ప్రిపేర్ అన్నమాట మార్నింగ్ ఆ టైంకి చూసుకొని మనం పెడతాం మీతో అప్డేట్ లో వస్తాను ఓకే రైట్ రైట్ థాంక్ యూ థాంక్ యూ బాబు ఒక్కసారి కట్టలా వచ్చేయండి సార్ చేశారు సార్ తమరే చేశారు రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ నిమిత్తమని వచ్చాను సార్ ఇది వెలగపూడి వెళ్ళింది సార్ ఫైనల్ అమరావతి కూడా స్వయంగా నేను దగ్గరకుంటూ వెళ్ళాను సార్ అక్కడ ఫైల్ తీసేది ఏంటి ఏంటి మీదే అదే సార్ నేను కాకినాడలో జాబ్ చేస్తున్నాను సార్ కాకినాడ నుంచి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను ఎందులో జాబ్ చేస్తున్నారు అమ్మా అది మున్సిపల్ ఆఫీస్ సార్ మరి అది చెప్పండి మున్సిపల్ ఆఫీస్ సార్ ప్రిన్సిపల్ ఆఫీస్ లో చేస్తున్నాను సార్ ఏంటి ఏం చేస్తున్నారు పిహెచ్ వర్కర్ సార్ ఓకే అక్కడ నుంచి డిప్యూటేషన్ లో స్కూల్ లో వేశారు సార్ మొత్తం రికార్డ్ వర్క్ అంతా చేస్తున్నాను సార్ అయితే అక్కడ నాకు నా పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు సార్ నా ప్రాబ్లం కోసం నేను పెట్టుకుంటే అయ్యింది సార్ పనంతా అయ్యింది వెలగపూడి వెళ్ళింది సార్ తమరు ఒక ఫోన్ చేస్తే అయిపోయింది ఏది వెలగపూడి వెళ్ళిందని ఎవరు చెప్పారు ఇదిగో సార్ ఇక్కడైతే నా వాట్సాప్ లో పంపించారు సార్ అమరావతి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఇదివరకు గతంలో కాకినాడ చేసేవరా కాకినాడే నాకు డైరెక్ట్ గా జాబ్ వచ్చింది సార్ ఓకే మీరు అక్కడి నుంచి రాజమండ్రి రావాలనా ఏండి ఆర్ఓసి నంబర్ కృష్ణమోహన్ గారు ఆర్ఓసి నంబర్ ని బేస్ చేసుకొని ఏంటనే స్టేటస్ కనుక్కొని చెప్పండి దీన్ని ఇప్పుడు సిడిఎంఏ కి చెప్పాలా విజయ్ కుమార్ అంటే సిడిఎంఏ కదా సార్ సార్ ఆర్ఓసి నంబర్ లో ఏంటనేది డీటెయల్ చూడండి చెక్ చేసిన తర్వాత నాకు చెప్తే నేను ఫోన్ లేదు చెప్తాను పాత బొమ్మ సార్ క్వాలిటీ రిపోర్ట్ సార్ అది ఫైబర్ బొమ్మ పెట్టాను సార్ ఇది లొకేషన్ ఎక్కడబ్బా లొకేషన్ ఇప్పుడు నాకు లొకేషన్ చెప్పమంటున్నాను కదా నువ్వు విగ్రహం అనేది ప్రతి చోట కామన్ ఒకలానే ఉంటుంది నువ్వు ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు అది చెప్పు ఎంత ఎంత వయసు ఎంతమ్మా ఎంతమ్మా 11 నెలల పాప బాబా ఎక్కడికి వెళ్ళారు కిమ్స్ లో వెళ్ళారా డాక్టర్ అంటే హార్ట్ లో హోల్ అని మీకు డౌన్ సిండ్రోమ్ ఉంది సార్ బిఎస్డి పిడిఏ అంటే ఏంటి అదే డౌన్ సిండ్రోమ్ ఉంది ఉందని సార్ అంటే కొంచెం హెల్దీగా ఉండాలి మనకులాగా కొంచెం ఆలోచిస్తుంది సార్ డౌన్ సిండ్రోమ్ ఇది విధాలు అది స్లోగా ఉంటుంది సార్ అదే ఇంకో లాపలకి ప్రాబ్లమ్ లేట్ అయిపోతుంది అంటే ఉపజిత్తులు బాడీ స్టార్ట్ అయిపోయింది సార్ టైం లేదు 1వ తారీఖు అంటే అమ్మ సార్ ఏమండి మొన్న కృష్ణమోహన్ గారు మొన్న రెండు కేసులు ఉన్నాయి కదా ఆ రెండు కేసులు కూడా వాళ్ళకి ఫోన్ కాల్స్ వచ్చినాయి కదా అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నమస్తే అన్న అన్న ఏం లేదు ఇంకొక పేషెంట్ చిన్న బాబు 11 మంత్స్ వాళ్ళు ఏంటంటే కిమ్స్లో వెళ్ళి ఇచ్చేసారు హార్ట్లో హోల్ ఉందన్నమాట అన్న అదేంటంటే విఎస్డి పిడిఏ అని ఏదో రాశారు ఆన్ యాంటీ సింపుల్ సర్జరీ అన్న అన్న కాంటాక్ట్ నంబరును ఆ కిమ్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా మీకు పంపిస్తాను ఇప్పుడు మొన్న సేమ్ నంద్యాల మన డాక్టర్ ఎవరన్నా
Dr. Srinath Reddy. Srinath Reddy. He's the only qualified pediatric cardiologist in the entire state. Oh, okay, okay. And last time Ramesh lo chesaru ani chepparu ade. Yes, yes, Ramesh lo chana yenlu chesadu. Plus akkada surgeons vachi baga famous surgeon ostadu Bangalore nunchi Benedict. ఓకే ఓకే అన్న ఆయన వీళ్ళు మొత్తం కర్ణాటక ఏపీలో ఇస్ ద బెస్ట్ అన్న. ఓకే ఓకే, నేను మీకు ఆ డీటెయిల్స్ అది ఇప్పుడే పంపించేస్తాను. పెట్టండి, చేపించండి. మొన్న కూడా వాళ్ళిద్దరికి కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయిపోతుంది. యా యా, మీరు ఇట్లా జెన్యున్ పంపిస్తున్నారు, మంచిదే కదా. యా, దీని కూడా మంచి అప్లాజ్ వస్తుంది అన్న పబ్లిక్ నుంచి కూడా. సీఎం గారిని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అంతే అంతే, ఇంకా సార్ హైలైట్ అయితే ఉంటే సార్, మీరు సార్ పబ్లిక్ లో ఉండేది మీరే కదా. అదే అదే, మేమేముంది బ్యాక్గ్రౌండ్ వర్క్. లేదు, మీరు కూడా జెన్యున్ వర్క్ చేస్తున్నారు కదా సార్. అన్న అన్న, ఇంకొకటి మనకి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్స్ కూడా మన పెండింగ్ ఉన్నాయన్న కొన్ని. అన్న అదే అదే, అవును. అన్న ఓకే, అంటే ఇప్పుడు నేను పంపించిన అన్నీ కూడా జెన్యున్ కేసెస్ అసలు ఎట్టు పరిస్థితుల్లోనే. ఓకే 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 అన్న. ఓకే సరే సరే అన్న, అయితే యా యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి, హలో, మరి ఒకసారి చెప్పాలి కదండి, ఇప్పుడు రెండుసార్లు ఎట్లా చేస్తాము, ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పేయాలిగా. ఏంటి మీదేంటి? ఇది కూడా హార్ట్ దేనా? రిపోర్ట్ చేయమి. ఏంటి ఇష్యూ, ఏంటి సరిగా చెప్పమ్మా. ఇష్యూ ఏంటంటే సార్, ఊపిరితిత్తుల్లో సార్ సీమ్ పట్టింది సార్, ఇక్కడేమో పక్క టెంపుల్లో నీరు పట్టింది. కడుపులో ఏ ప్రాబ్లం ఉందో చెప్పలేమంటున్నారు, స్కానింగ్లు అన్ని తీసుకెళ్ళి. మరి మీరు టెస్టులు చేయించుకునేది బాధ్యత మీదే, మీరు టెస్టులు చేయించుకోండి. ఇప్పుడు లక్షల లక్షల రూపాయలతో ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏది అనేది ఐడెంటిఫై చేయకపోతే, ఇప్పుడు మీకు టెస్టుల గురించి మళ్ళీ అక్కడ పంపించి మీరు మళ్ళీ లాంగ్ పెండింగ్. మీరు ఇష్యూ ఏంటనేది డయాగ్నైజ్ అయిపోయి డైరెక్ట్గా మీరు టెస్టులు చేయించి, ఇప్పుడు ఆ పాపకి ఎట్లా చేయించి తీసుకొచ్చారో అట్లా మీరు కూడా టెస్టులు చేయించుకుని రండి. టెస్ట్లకి 13,000 అంత అవుతాయి అంటున్నారు అన్న, మొత్తం ట్రీట్మెంట్ అవుతా 50,000 అంటున్నారు. మాకేమీ అంతకుముందు ఎవరు లేదు అంటే, కనీసం అంటే ఇది ఇప్పుడు మరి ఆరోగ్యశ్రీలో ఉండదండి. మరి డయాగ్నైజ్ అవ్వాలి కదా, ఇప్పుడు డయాగ్నైజ్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏముంది అంటే, వీళ్ళు డయాగ్నోస్ వస్తుందో లేదో అందులో కొన్ని పార్ట్లు వస్తాయి, కొన్ని పార్ట్. అంటే మీరు ఎక్కడ టెస్ట్లు అడుగుతున్నారు? టెస్ట్లు ఎక్కడ చేస్తారు? మరి ఎట్లాగ దీనికి, ఎలాగ దీని సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి? నమస్తే నమస్తే, ఒక్క నిమిషం లోపలికి వస్తే లోపల మాట. ఏంటి ఏంటిది ఇష్యూ? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.